పరలోకాన్ని ఎట్లాగైనా పొందుకోవాలి. ఒక్కడికే వస్తుంది, నీకేమనిపిస్తుంది మనసులో నాకు రాదేమో అనిపిస్తుంది, అయినా వదిలిపెడతావా? వదిలిపెట్టం, వదిలిపెట్టమండి. ఆ ఇదే ప్రియులారా మన ఆత్మవిశ్వాసాన్ని మనం కాపాడుకోవటం అంటే. ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇది పరలోకాన్ని పొందుకోవాలనే స్థిరమైన సంకల్పం నీకు వచ్చినప్పుడు, పరలోకం అనేటువంటిది ఒకటి ఉందని నువ్వు బలంగా నమ్మినప్పుడు, సత్యం తెలిస్తే సరిపోదు, సత్యంలో స్థిరపడాలి. అప్పుడే నువ్వు ఈ నిరీక్షణను కొనసాగించగలుగుతావు, అప్పుడే నువ్వు వాక్యాన్ని పట్టుకోగలుగుతావు, పరలోకం కోసం ప్రయాస పడగలుగుతావు. జాగ్రత్త ప్రియులారా, ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారంటే వాక్యం తెలీదు, పరలోకాన్ని నమ్ముతారు అంతే, ఉందని నమ్ముతారు, పొందుకోవాలని వాళ్ళకు ఉంది కానీ ఎలా పొందుకోవాలో వాళ్ళకు తెలీదు. వాళ్ళు ఏదైతే వింటుంటారో ఆ వింటున్నటువంటి దానిలో వాళ్ళకు ఒక నమ్మకం కలిగింది. ఏ నమ్మకం కలిగింది? ఎలాగైనా మేము పరలోకాన్ని పొందుకుంటామనే నమ్మకం కలిగింది. పరలోకాన్ని పొందుకోవడం కష్టమని తెలిస్తేనే నీకు సత్యం తెలిసినట్టు. అదే సత్యం తెలిసింది అనుకో, నీకు సత్యం తెలిస్తే నువ్వు ఇది పొందుకోవడం కష్టమని తెలుస్తుంది. తెలిసినా కూడా నువ్వు విశ్వాసాన్ని పోగొట్టుకోవు, నీ ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోవు. అందుకే ప్రియులారా, ఎలాంటి ఆత్మవిశ్వాసం కావాలంటే మనకి భయముతో కూడిన ధైర్యం కావాలి. దేవుడిని గూర్చిన భయము నీకు ధైర్యాన్ని కలగజేస్తుంది. దేవుడిని గూర్చిన భయం ఉంటుంది చూసావా, ఆ భయంలో దేవుడు ఏం పెడతాడు తెలుసా? ఆ నీకు ధైర్యాన్ని కలగజేస్తాడు. ఆ భయముతో కూడిన ధైర్యం నీకుంటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు.